దేశంలో సమైక్య జీవనాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందని అన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రాలను బలహీనపరిచేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. గోల్కొండ కోట వద్ద స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ గారు ద్వేషం కాదు దేశం ముఖ్యమంటూ కేంద్రానికి హితవు పలికారు. ఢిల్లీ గద్దెపై ప్రస్తుతం కూర్చున్న పెద్దలు సమైక్య విలువలకు తూట్లు పొడుస్తున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటా రాకుండా చేసి రాష్ట్రాలను బలహీనపరిచే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు ఉచితాలనే పేరు తగిలించి అవమానిస్తున్నారని ఫైరయ్యారు. ఈ దుర్మార్గాన్ని చూసి ఖచ్చితంగా స్వాతంత్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తాయని చెప్పారు. భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకావిష్కరణ చేసిన సీఎం కేసీఆర్ అనంతరం చరిత్రాత్మక గోల్కొండ కోటపై నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సహకార సమైక్య స్ఫూర్తి అంటూ ఆదర్శాలను వల్లవేసే కేంద్రం ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. భారతదేశం రాష్ట్రాల సమూహమని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే కేంద్రం అపహాస్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ ఆదర్శాలను వల్లించే కేంద్ర సర్కారు ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతున్నది. ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం పాలు చేస్తూ ఉన్నది. ఇక ఉమ్మడి జాబితాలోని అంశాల్లో కూడా రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్రం నిర్ణయం తీసుకుంటోందని మండిపడ్డారు సీఎం కేసీఆర్. ఆ నిర్ణయాలను రాష్ట్రాల నెత్తిన రుద్దుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఈ విధంగానే రుద్దాలని చూసిందని చెప్పారు. అంతేకాకుండా రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టిన రైతుల మీద విచక్షణారహితంగా హింసను ప్రయోగించి వారిని దేశద్రోహులుగా చిత్రించే ప్రయత్నానికి ఒడిగట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చిట్ట చివరకు రైతుల పోరాటానికి తలొగ్గి నల్ల చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుందని తెలిపారు. ఈ విషయంలో స్వయంగా దేశ ప్రధానే రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అటు పసిపిల్లలు తాగే పాలు మొదలుకొని శ్మశాన వాటికల దాకా ప్రజల అవసరాలన్నిటి మీద కేంద్రం ఎడాపెడా పనులు బాదుతూ పేద మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం మోపుతోందని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాల నెత్తిన రుద్దుతున్నది. రైతు వ్యతిరేకమైన నల్ల చట్టాలను కేంద్రం ఈ విధంగానే రుద్దాలని చూసింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం తిరగబడటంతో తోక ముడిచింది, నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నది. స్వయంగా దేశ ప్రధానే రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. పసిపిల్లలు తాగే పాలు మొదలుకొని శ్మశాన వాటికల నిర్మాణం దాకా ప్రజల అవసరాలన్నిటి మీద కేంద్రం ఎడాపెడా పన్నులు విధిస్తూ పేద మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం మోపుతున్నది. కేంద్ర సర్కార్ అసమర్థ నిర్వాహకం వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయిందని, అటు నిరుద్యోగం కూడా తీవ్రమవుతోందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తరతరాలుగా దేశం నిలబెట్టుకుంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే ఫ్యాసిస్ట్ దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మన రాష్ట్రంలో కూడా మతచిచ్చు రేపాలని, శాంతి సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయాలని కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వాటిని రాష్ట్రంలోని మేధావి లోకం, యువకులు, విద్యార్థులతో సహా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఈ శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. కేంద్రం ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఉచితాలు అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయం. కేంద్ర సర్కారు నిర్వాహకం వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ నానాటికీ తీసుకట్టు నాగంబొట్టు అన్న తీరుగా ఎన్నడూ లేనంతగా పడిపోతూ ఉన్నది. దేశంలో నిరుద్యోగం తీవ్రతరమవుతూ ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైకల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజించే ఎత్తుగడలకు పాల్పడుతూ ఉన్నారు.
మరోవైపు సుదీర్ఘ కాలం అనేక సంక్షోభాల్లో చిక్కి కొట్టుమిట్టాడిన తెలంగాణ ఈ 8 ఏళ్లలో కోలుకుందని వెల్లడించారు. ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా సకల జనులను విశ్వాసంలోకి తీసుకుంటూ ముందుకు నడిపించాల్సిన గురుతర బాధ్యత తనపై ఉందని సీఎం స్పష్టం చేశారు. అటు కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులను సీఎం కేసీఆర్ అభినందించారు. అలాగే రాష్ట్రానికి 6 పతకాలను సాధించి పెట్టిన తెలంగాణ క్రీడాకారులకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. స్వాతంత్రోద్యమ ఆశయాలను కాపాడుకోవటం కోసం అంతా కలిసికట్టుగా ముందుకు సాగుదామంటూ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఒకవైపు దేశమంతా స్వాతంత్ర సంబరాలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం సమైక్య విలువలకు తూట్లు పొడుస్తోందని, కూర్చున్న కొమ్మను నరుక్కున్న చిందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు పాల్పడుతోంది. కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలో నుంచి న్యాయబద్ధంగా 41% వాటా రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉండగా ఈ వాటాను కుదించాలనే దురుద్దేశంతో వాటాను పన్నుల రూపంలో కాకుండా సెసుల విధింపుతో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటోంది. దీని ద్వారా రాష్ట్రాలకు 2022-23లో రావాల్సిన 11.4% ఆదాయానికి గండి కొడుతోంది. అంటే రాష్ట్రాలకు 41% వాటా రావాల్సి ఉండగా 29.6% మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తోంది. రాష్ట్రాలు ఎఫ్ఆర్బిఎం పరిమితిలో తీసుకునే రుణాల మీద కూడా కోతలు విధిస్తూ తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది కేంద్ర ప్రభుత్వం.